రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పోలీస్ స్టేషన్లో ప్రొబేషనరీ ట్రైనింగ్ ఎస్ఐగా నూతన ఎస్హెచ్ఓగా కోగిల తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా సహించబోయేది లేదని అన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాను, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బెల్ట్ షాపులు అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతాని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు బలపడితే కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. పేకాట బెల్ట్ షాపులు బహిరంగ మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గుట్కాలు కానీ మట్కాలు కానీ ఇలాంటి గేమింగ్ యాక్ట్ అయిన కానీ నేను వాటిని అంటే వాటిని ఉక్కుపాదం సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఈ మండల ప్రజలకు 24/7 అందరికి అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే మీకు అంటే ఏ కష్టం వచ్చినా కానీ ఏ ఆపద వచ్చినా కానీ అంటే నా యొక్క ఈ ఎస్ఐ నెంబర్ కాల్ చేసిన పర్లేదు, అన్ డైల్ చేసిన కానీ పర్లేదు కానీ మీ క్షణాల్లో అంటే 24 గంటలు ఏ సమయంలో కానీ నేను వచ్చి మీ వద్దకు వస్తాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అంటే అక్రమ పశువులు రావాలి ఇట్లా ఎవరు చేయద్దని నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఈ మండలం పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు ఈరోజు నుండి బెల్ట్ షాపులు ఎవరు కూడా నడిచినా కానీ వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మండల ప్రజలకు ఇళ్ల వేళల అంటే ఈయన ఉన్నంత వరకు అందరికీ అంటే ఎవరికి కూడా అంటే ఆపద వచ్చినప్పుడు సిద్ధంగా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యొక్క చట్టపరంగా అంటే ఎవరైనా తప్పు చేసినా కానీ ఎవరైనా అంటే శాంతి భద్రతలకు ఎవరు అంటే విఘాతం కలిగించినా కానీ వాటిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం తీసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే అక్రమ పీడిఎఫ్ బియ్యాన్ని వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాళ్ళు వేరే వాళ్ళకి ఇట్లా అమ్మడం జరుగుతుంది. అలాంటి వారిపై కూడా మేము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.